సందీప్ రెడ్డి ఇప్పుడు రెబల్ స్టార్ మనసు మార్చాడా, లేదంటే ప్రభాసే సందీప్ రెడ్డి స్ట్రాటజీని మార్చేశాడా? స్పిరిట్ ని హోల్డ్లో పెట్టి సందీప్ దసరాకు బన్నీ మూవీ పట్టాలెక్కిస్తున్నాడన్నారు. కట్ చేస్తే మళ్ళీ స్పిరిట్ సెట్స్ పై కెళ్ళడం కన్ఫర్మ్ అయింది. ఇంతకీ రెబల్ స్టార్ స్ట్రాటజీ ఏంటి? టెకెలు యానిమల్ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అన్ని భాషల్లో పాటలే తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత రీమేక్తో మరో హిట్ పట్టిన సందీప్ ఆ తర్వాత యానిమల్ మూవీతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత స్పిరిట్ అన్నాడు. ఇప్పుడు ఆ మాటే నిజం చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత యానిమల్తో హ్యాట్రిక్ కిక్కిచ్చే పనిలో ఉన్న సందీప్ రెడ్డి స్పిరిట్తో నాలుగో మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ని కన్ఫర్మ్ చేసి అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని తేల్చాడు. మరి పుష్ప 2 తర్వాత బన్నీతో సందీప్ అన్న ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కదా? నిజానికి ప్రభాస్ సలార్ ప్రాజెక్టుకే షూటింగ్స్ పూర్తిగా వస్తున్నాయి. మారుతి మూవీ కూడా పూర్తవ్వబోతోంది. ఆ తర్వాత మళ్ళీ సలార్ 2, కల్కి 2898 సీక్వెల్ షురూ అవుతుంది అనగానే ఇక సందీప్ రెడ్డి ఆ గ్యాప్లో బన్నీతో మూవీ ప్లాన్ చేసుకున్నాడట. మరి ఈలోపు లెక్కలు ఏం మారాయో కానీ స్పిరిట్ ట్రాక్ ఎక్కడం కన్ఫర్మ్ అయింది. కల్కి 2898 పార్ట్ 2 ప్లానింగ్ కూడా ఇప్పుడే జరగడంతో మారుతి మూవీ తర్వాత కల్కి 2898 సీక్వెల్ షూటింగ్ జరగొచ్చని సందీప్ కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చిందట. అయితే సలార్ 2 ఇప్పుడే కాదు కానీ కల్కి 2898 సీక్వెల్ మాత్రం పట్టాలెక్కబోతోంది. అయితే ఈ మూవీ స్పిరిట్ సినిమా ప్యారలల్గా తెరకెక్కాలన్నాడట ప్రభాస్. ఆ నిర్ణయం వల్లే బన్నీ ప్రాజెక్టు కంటే ముందు స్పిరిట్నే షురూ చేయబోతున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి లాంటి కంటెంట్కి బాహుబలి లాంటి కటౌట్ తోడైతే ఎలా ఉంటుందో చూస్తే గానీ చెప్పలేం. బాక్సాఫీస్లో సునామీ తెచ్చే ఈ కాంబినేషన్కి గ్యాప్ వచ్చినా త్వరలోనే ఊపేయటం కన్ఫర్మ్ అయింది. డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.